ఏపీ విభజన అంశాలకు సంబంధించి సుప్రీంకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. రాష్ట్రానికి కీలకమైన అంశాలను ఏమాత్రం ప్రస్తావించకుండా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని అవుతోంది. కేంద్రం అఫిడవిట్కు సుప్రీంలో కౌంటర్ వేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది. పోలవరం రాజధాని నిర్మాణం వంటి అంశాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు కల్పించే దిశగా కేంద్రం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్న ప్రభుత్వం దీనిపై ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కేంద్ర రాష్ట్రాల మధ్యపై ఫైట్ జరుగుతోంది. విభజన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ఏపీలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ వరుస చూస్తుంటే ఏపీని దారుణంగా మోసం చేసేందుకు కేంద్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందనే భావన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంతో న్యాయ పోరాటానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైల్వే జోన్ విషయంతో పాటు పోలవరం రాజధాని నిర్మాణాలకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ఇచ్చేలా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందనేది ప్రభుత్వ వర్గాల అభియోగం. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారానైనా నీటిని విడుదల చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే పునరావాసం ప్యాకేజీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా కేంద్రం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయటాన్ని అనుమాన కోణంలో చూస్తోంది ఏపీ ప్రభుత్వం. గతంలో వివిధ సందర్భాల్లో పోలవరం పునరావాస బాధ్యత కూడా తమదేనని కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలను సంబంధించిన ఆధారాలను బయటకు తీస్తోంది సర్కార్. మేము అన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసామని మాట్లాడుతున్నారు. అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, లోటు బడ్జెట్ ఇచ్చేశామని, అన్ని పనులు చేశామని తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతుండే మిమ్మల్ని అందరినీ, కేంద్రం అన్యాయం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసింది అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. మనం కూడా పన్నులు కడుతున్నాం, మనం మాత్రం పన్నులు కట్టాలి, వీళ్ళు మాత్రం పెత్తనం చేయాలి. మనం వాళ్ళు ఆదుకోవడానికి మాత్రం ముందుకు రారు. చట్టంలో పెట్టినటువంటి ఒక స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇంకో పక్క రాజధానికి డబ్బులు కానీ, వెనుకబడ ప్రాంతాల అభివృద్ధి కానీ, అదే మారిగా పోర్టు విషయం కానీ ఏది కూడా చేయరు. రాజధాని నిర్మాణం విషయంలో కూడా కేంద్రం అంటి ముట్టనట్టుగానే ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ను లైట్గా తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కౌంటర్ దాఖలు చేసి తీరాలనే నిర్ణయానికి ఏపీ సర్కార్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఇదే విషయమై ఇవాళ జరిగే కేబినెట్ భేటీ కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తుంది.